దశలు అనే స్టోరీ నేర్చుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఇవి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. పరమానందయ్య శిష్యులు. పరమానందయ్యకు 12 మంది శిష్యులు. ఒకరోజు ఆ శిష్యులందరూ పక్క ఊరికి పోవాల్సి వచ్చింది. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడింది. ఆ ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది. శిష్యులందరికీ వాగును చూడగానే భయమయ్యింది. ఎట్లా దాటాలి అని కాలుగాలిన పిల్లుల్లా అటూ ఇటూ తిరగసాగారు. వారిలో ఒక శిష్యుడు, ఒరేయ్, ఇప్పుడు రాత్రి అయ్యింది కదా, వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది, అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదాం అన్నాడు. మరి వాగు నిద్రపోతుందో లేదో ఎట్లా తెలుస్తుంది అని ఇంకొక శిష్యుడు అన్నాడు. ఓహో, అదెంత పని, నేను చిటికలో కనిపెడతా చూడు అని వాగు దగ్గరికి వెళ్ళాడొక శిష్యుడు. పారుతున్న వాగు నిద్రపోతుందో లేదో ఆ శిష్యునికి తెలియలేదు. మండుతున్న కట్టెను ఒక దానిని తీసుకొని వాగులో ముంచాడు. మని చప్పుడు వచ్చి కట్టె ఆరిపోయింది. ఆ చప్పుడు వాడికి భయం వేసింది. వాగుకు ఏం పని మిగిలిందో ఏమో, నిద్రపోలేదు, తెలివితోనే ఉన్నది. ఉరుక్కుంటూ వచ్చి చెప్పాడు, ఒరేయ్, నేను వాతలు పెట్టానని కోపం వచ్చి వాగు నా మీద పగబడుతుందో ఏమో అని భయపడసాగాడు. ఏం కాదురా, మన గురువు ఉండగా మనకేం భయం అన్నాడు ఇంకొక శిష్యుడు. మరికొంత సేపయినాక వేరొక శిష్యుడు, వాగు నిద్రపోతుందో లేదో చూసి వస్తానని వెళ్ళాడు. వాగును చూసి తిరిగి వచ్చాడు. ఒరేయ్, వాగు నిద్రపోతుందిరా అన్నాడు ఉత్సాహంగా. ఎట్లా కనిపెట్టావురా అని శిష్యుల్లో ఒకడు అడగగానే అదే కట్టెను పట్టుకొని నీటి అంచున అంటూ అటూ ఇటూ తిప్పి ఒక్కసారిగా నీళ్ళల్లో ముంచాను, వాగు కిక్కురమనలేదు, అంటే వాగు నిద్రపోతున్నట్లే కదా అన్నాడు. మరి మన అలికిడికి వాగు తెలివి వస్తే భయంగా అన్నాడొకడు. పరమానందయ్య శిష్యుల్లో ఒకడు అందరికీ ధైర్యం చెప్పి వాగు దగ్గరకు తీసుకొచ్చాడు. వాగులోకి దిగబోతూ, అమ్మో, వాగులో మునిగిపోతామేమో అంటూ భయపడ్డారు. మనం ఒకరి చేయి ఒకరం పట్టుకొని వాగు దాటుదాం అన్నాడొకడు. సరే అన్నారు అందరూ కలిసి వాగును దాటారు. శిష్యుల్లో ఒకరికి అందరం వాగు దాటామా అన్న అనుమానం వచ్చింది. ఒరేయ్, మీరంతా వరుసలో నిలబడండి, నేను లెక్క పెడుతా అన్నాడు. అందరూ
వరుసగా నిలబడ్డారు. 1, 2, 3, 12, 11. ఒరేయ్, 11 మందిమే ఉన్నాం. వాగు పగబట్టి ఒకరిని మింగేసింది రోయ్ అన్నాడు ఏడుపు గొంతుతో. ఏది, నేను లెక్క పెడతా అంటూ శిష్యులంతా ఒకరి తర్వాత ఒకరు లెక్క పెట్టారు. అన్నిసార్లు లెక్క పెట్టిన సంఖ్య 11 వచ్చింది. అవునురా, నిజంగానే మనలో ఒకరిని వాగు మింగిందిరా అంటూ బోరు బోరున ఏడుస్తూ గురువు దగ్గరకు వెళ్ళారు. జరిగిన విషయం చెప్పి మళ్ళీ బోరుమను విలపించారు. పరమానందయ్య అందరినీ తేరిపారా చూశాడు. శిష్యులను మళ్ళీ లెక్క పెట్టమన్నాడు. ఒక్కొక్కడు లెక్క పెడితే మళ్ళీ 11 వచ్చింది. శిష్యులు చేసిన తప్పును గురువు గుర్తించాడు. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో ఊహించండి. ఏం జరిగిందో తెలుసుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి.